అదే మరిగా ఈరోజు దేశంలో ఎక్కడ జరిగిన జిఎస్టికి గ్రోత్ కూడా మంది వచ్చింది. కన్సిస్టెంట్గా గ్రో అవుతున్నాం. 30% మన దగ్గర వర్షపాతం తక్కువ పడినా పోయిన సంవత్సరం 14.05% వ్యవసాయంలో గ్రోత్ వచ్చింది. దేశంలోని కంటిన్యూగా 3 సంవత్సరాలు హైయెస్ట్ గ్రోత్ వచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఇంకొక పక్క పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చాం. అదే మరి ఈరోజు దేశంలో ఎక్కడా ఊహించిన విధంగా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ కోసం కియా మోటార్స్ మొదలుకొని ఎక్కడ చూసినా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున మన దగ్గరకు వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనికి కారణం మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టైటన్ చేశాం, ఎక్కడికక్కడ ఇచ్చాం. పెండింగ్ ప్రాజెక్టులు మొత్తం నేను ప్రాజెక్టులు పడుకోవడం అవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ నత్తనడకే కాదు, అసలు ఈ ప్రాజెక్టులు జరగవు అని ఇష్టానుసారంగా చేసి గాలి కుదిలి పెడితే అవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పూర్తి చేసే బాధ్యత తీసుకొచ్చాం. అదే మరిగా ఈరోజు 28 ప్రాజెక్టులు 13,000 కోట్ల రూపాయలతో 5-6 నెలల్లో పూర్తి చేయాలని ఇవి స్పెషల్ ప్రాజెక్ట్స్గా తీసుకున్నాం. దానిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది, అది కూడా ముందుకు పోతుంది. ఇది కాకుండా నీటి భద్రత కోసం ఒక విధానాన్ని తీసుకున్నాం. రెయిన్ వాటర్ని, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడానికి ఎక్కడికక్కడ పంట కుంటలు దువ్వాం. దేశంలో ఎక్కడా తవ్వనటువంటి పంట కుంటలు దువ్వాం. 2, ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం, చెరువుల్లో పొడుగులు తీసాం. అదే మరిగా గొలుసు కట్టు చెరువులని కరెక్ట్ చేశాం. దీనివల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగా పెరిగింది. పోయిన సంవత్సరం వర్షం బాగా పడకపోతే దగ్గర 14.79 ఉంటే ఇప్పటికీ మీరు చూసే 9.22కి వచ్చింది. దగ్గర 5.6 మీటర్లు పెరిగింది. అంటే దగ్గర 600 TMC నీళ్లు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయినాయి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇంకా మనకు వర్షాలు పడితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. పట్టిసీమ నీళ్లు పోలవరానికి మన కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. వచ్చేది కాదు, సకాలంలో పంట వచ్చే విధంగా తుఫాన్ రాక మనపే నవంబర్లో తుఫాన్లు వస్తాయంటే 2వ వారంలో 3వ వారంలో అక్టోబర్లో పంట వచ్చే విధంగా మనం శ్రీకారం చుట్టాం. ఇది దీనివల్ల చాలా వరకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు నీళ్ళన్నీ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ 2వ పంట ఏ విధంగా ఇవ్వాలి, లేకుంటే రాబోయే రోజుల్లో మళ్ళా ఖరీఫ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి, త్రాగునీటి సమస్య లేకుండా ఎటు చేయాలి చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క వాటర్ మేనేజ్మెంట్ కూడా ఒక శాస్త్రీయంగా ముందుకు పోతున్నాం. ఎక్కడికక్కడ మైక్రో మేనేజ్మెంట్, మైక్రో ఇరిగేషన్ కింద వెళ్ళాం. ఇది 90% 5 జిల్లాల్లో సబ్సిడీ ఇచ్చాం. రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాలో 90% సబ్సిడీ ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా ఇచ్చాం. ఇంకొక పక్కన మిగిలిన జిల్లాలో 70% ఇచ్చాం. ఇప్పటికి 20 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంటే 1 కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వ్యవసాయంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాం, ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం. వ్యవసాయం నుంచి హార్టికల్చర్కి వెళ్ళాలని, మామూలు వరి మిగిలిన పంటలే కాకుండా ఎక్కువ ఆదాయం పండ్ల తోటల్లో వస్తాయి, కూరగాయల్లో వస్తాయి, పూల తోటల్లో వస్తాయి కాబట్టి హార్టికల్చర్కి వెళ్తున్నాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, వ్యవసాయంలో ఒక సెక్యూరిటీ వస్తుంది, భద్రత వస్తుంది. అదే మరి లైవ్ స్టాక్ ఎక్కువ వెళుతున్నాం, డైరీకి వెళుతున్నాం, పౌల్ట్రీకి వెళుతున్నాం, మీట్ కోసం ఎక్కువ పోతున్నాం. దీంట్లో చాలామంది భూములు లేని వ్యక్తులు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. దానికోసం ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన చేపల పెంపకాన్ని కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఎక్కడ కూడా పొల్యూషన్ రాకుండా మనం ఇక్కడి నుంచి పంపించే చేపల్లో కూడా ఎలాంటి ఇది లేకుండా కొంచెం ఇటీవల కాలంలో కొన్ని కన్సైన్మెంట్స్ కూడా రిజెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది క్వాలిటీ వల్ల. అవి కూడా జాగ్రత్తలు తీసుకోవడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు
అంటే ఇవన్నీ కూడా మీరు చూస్తే మళ్ళీ పేదవాడి ఖర్చు తగ్గించడానికి విద్య ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాము. ఎందుకంటే పేదవాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లో, ఈరోజు మీరు చూసి గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం, ఎక్కడికక్కడ వర్చువల్ క్లాస్ రూమ్స్ తీసుకొస్తున్నాం, బయోమెట్రిక్స్ పెడుతున్నాం, ఈ యొక్క వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, హాస్పిటల్స్ అన్ని 12 మంది సర్వీస్ ప్రొవైడర్స్ తీసుకొచ్చి పేదవాళ్ళ ఖర్చు తగ్గించడానికి ముందుకు పోతే అన్ని హాస్పిటల్లో ఆక్యుపెన్సీ పెరిగింది, డెలివరీస్ పెరిగాయి, ఆపరేషన్లు పెరుగుతున్నాయి, ఇన్ పేషెంట్స్ సంఖ్య పెరుగుతూ ఉంది, హాస్పిటల్కి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అకామిడేషన్ కొరత ఉంది కాబట్టి దానిపైన కూడా ఆలోచిస్తున్నాం, ఇంకా దాన్ని కూడా స్ట్రీమ్లైన్ కోసం ముందుకు పోతున్నాం. వైద్య పరీక్షల కింద ఫ్రీగా చేస్తున్నాం, డయాలసిస్ ఫ్రీగా చేస్తున్నాం. ఈరోజు ఎక్కడికక్కడ మీరు చూస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఇలాంటివి మీరు ఎప్పుడూ జరగనటువంటి కార్యక్రమాలు, మెడిసిన్స్ అన్నీ కొరత లేకుండా చేశాం, హాస్పిటల్లో మెయింటెనెన్స్ అన్నీ ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాం, అన్ని హాస్పిటల్స్లో క్లీన్నెస్ కానీ ఇవన్నీ అవుట్సోర్సింగ్ చేసి ఒక స్టాండర్డ్ తీసుకొస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ఆల్ హాస్పిటల్స్ని స్టాండర్డైజ్ చేస్తున్నాం, సర్వీస్ స్టాండర్డ్స్ ఎక్స్పైజ్ చేస్తున్నాం, కడాన లెనిన్ కూడా, బెడ్షీట్లు కూడా అవుట్సోర్సింగ్ చేసి ఇన్ఫెక్షన్ లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ విధంగా ఒకటి కాదు, రోడ్ల వ్యవస్థ దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ అల్టిమేట్గా ప్రజల హ్యాపీనెస్సే ఒక కొలమానంగా పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ అందాలి, వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి, డెవలప్మెంట్ సుజావుగా జరగాలి. ఇంకొక పక్కన రెగ్యులేటరీ సేవలు ఏవైతే ఉన్నాయో ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో పెట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నంది పలికాం. ఇంకొక పక్కన మీరు చూస్తే పరిష్కార వేదిక 110 ఎవరు ఫోన్ చేసినా ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడే పరిపాలన పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతూ ఉంది. చాలామంది గవర్నమెంట్ అంటే ఎట్లుంటుందో అని డిస్కస్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇటీవల బయట వినప్పుడు చూస్తున్నాను వారి యొక్క స్పందన, అంటే ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో ప్రవర్తిస్తూ ఉంది, అధికారులు కూడా బాధ్యతతో ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకు కూడా ఒక అకౌంటబిలిటీ పెడుతున్నారని ఆలోచనకు వాళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చే అది శుభ పరిణామం.